హలో అండి, అందరికి వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మా ఇంట్లో ఎప్పుడు చేసే పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని మీ కాయానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పచ్చిమిర్చిని ఇలాగ ఉడికించుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 1 కప్పు దాకా వేయించుకున్న పల్లీలు వేసుకొని 1 1/2 కప్పు దాకా పుట్టానీళ్ళు వేసుకోండి. అలాగే 2 కొబ్బరి సన్నగా కట్ చేసింది 1 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మనం పచ్చిమిర్చిని ఉడికించుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసేసి సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 4-5 వెల్లుల్లి ఎబ్బలను దంచుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచ్ సైజ్ అంత చింతపండును వేసుకొని 1 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో చూసుకోండి. ఈ పచ్చడిని 1 గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో 1 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని బాగా కలిపి ఆ నీళ్ళను కూడా చట్నీలో వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 టీ స్పూన్ దాకా తాలింపు దినుసులు 1 ఎమ్మ కరివేపాకు వేసుకొని 1 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 వెల్లుల్లి ఎబ్బలను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపును దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును చట్నీలో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలిపితే చట్నీ అనేది రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్లోకి, అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.